సిటీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరిస్తూ పార్టీ శ్రేణులు పాదయాత్రను నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు మూడు ఏళ్లు నిండిన సందర్భంగా వైసీపీ నాయకులు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పేర్ని నాని తనయుడు, పేర్ని కిట్టు, కరగ్రహారం, బాబా దర్గాలో ప్రత్యేక పూజలు జరిపి పాదయాత్రను ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నర కాలంలో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ వలన ప్రజల ముంగిటికే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలర్దాదా, మాజీ జడ్పీటీసీ లంకె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బొర్రా విఠల్, మాదివాడ రాము, ఫరీద్, నడకుదిటి వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీలో నోరెత్తుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి చోట అడ్డగించి మాట్లాడనివ్వకుండా అడ్డుపడిన దాఖలాలు చాలా చూసాం. అప్పుడు ఆయన నిర్ణయించుకుని ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా మేనిఫెస్టోని తయారు చేయాలి, సంక్షేమ పథకాలు అనేవి ప్రజల కష్టాలు అనుగుణంగా తయారు చేయాలనేది ఉద్దేశంగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి మేనిఫెస్టోని రూపొందించి ప్రజా మద్దతుతో ప్రభుత్వం స్థాపించి ఆ సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరికి కుల మత పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి ఈ ప్రజా సంకల్ప యాత్రే కారణం. అందుకు మొదటి అడుగు పడిన రోజున మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అలాగే ఆయన ఏదైతే మాట ఈ ఊరికి ఇచ్చారో ప్రతి సంక్షేమ పథకం ఈ ఊరిలో పార్టీ భేదం చూడకుండా, ఇంటిపైన జెండా చూడకుండా, అది అమ్మఒడైతేనే, కాపునేస్తం అయితేనే, చేయూత అయితేనే, ఆసరా అయితేనే, ప్రతి పథకం ఏంటి అనేది లేకుండా ఉద్యోగుల్ని సచివాలయ వ్యవస్థ నియమించి ఇంటింటికే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప ప్రభుత్వాన్ని ఇంకొన్నేళ్ళు ప్రజలకు ఇంకా ఆనందించేలా ఆశీర్వదించాలని ఫరీద్ బాబా గారి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. తప్పకుండా దేవుడిచ్చిన ధైర్యంతో తప్పకుండా ముందుకు సాగుతాం, పేదవాడనేవాడికి ప్రతి సంక్షేమ పథకం అందించేదాకా కృషి చేస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర ప్రజలకు తీసుకెళ్ళాలి, మరొకసారి రాష్ట్రమంతా కూడాను 10 రోజులు ఈ కార్యక్రమం చేయాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్రమంతా కాక ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మరి బాబా నగర్ నుంచి పేర్ని ఒక నానిగారు రావాలి ఈ కార్యక్రమానికి. ఎందుకు రాలేదో మీ అందరికీ తెలుసు, ఎందుకంటే వాళ్ళ యొక్క తల్లిగారు హాస్పిటల్ ఉండటం వలన పేర్ని ఒక నానిగారు వచ్చే ఈ యొక్క మరి పాదయాత్రని ప్రారంభోత్సవం చేయాలి అని అనివార్య వరాల రాలేకపోయారు. ఏదేమన్నట్టు కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మరి నానిగారి యొక్క ప్రోత్బలంతో మరి ఈరోజు బాబా నగర్ నుండి మరి పేర్ని కిట్టు గారి యొక్క మరి సారథ్యంలో మరి వాళ్ళ యొక్క నడకని మనం ప్రారంభించు. మన మచిలీపట్నం పోర్టు మేనిఫెస్టోలో పెట్టిందే కాకుండా ఈరోజు టెండర్ పిలవడానికి కూడా సిద్ధంగా ఉంది. ప్రజలు అందరూ అన్నీ గమనిస్తున్నారు. ఆ గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3,300 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఆ యొక్క పాదయాత్రలోనే మన యొక్క మచిలీపట్నం పోర్టు కానివ్వండి, మనకు పాదయాత్రలో హామీ ఇవ్వని మెడికల్ కాలేజీ, ఈ రెండింటిని కూడా మనం త్వరలో శంకుస్థాపన చేసుకుంటాం. తెలుగుదేశంలో కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న మచిలీపట్నాన్ని మాట్లాడితే తెలుగుదేశం పూర్వవైభవం అని చెప్తూ ఉంటారు. ఆ పూర్వవైభవం వచ్చేవరకు మండల హెడ్ క్వార్టర్గా చేసే పరిస్థితి ఉంది. బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 77 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావలి వెల్లడించారు. బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 77 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావలి వెల్లడించారు. వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం హౌసింగ్ బోర్డు కాలనీలో 1, సర్కార్ తోటలో 1, గొడుగుపేటలో 3 కేసులు, జలాల్పేటలో 4 కేసులు, దేశాయిపేటలో 1, సుకర్లాబాద్లో 1, పాత రామన్నపేటలో 1,
రాజుపేటలో ఒకటి, కాసానిగూడెంలో రెండు కేసులు, ఇందిరమ్మ కాలనీలో ఒకటి, పరాసపేటలో నాలుగు కేసులు, నిజాంపేటలో ఒకటి, గిలకల దిండిలో నాలుగు కేసులు, ఈడేపల్లిలో రెండు కేసులు, గోపాలనగర్లో ఒకటి, లక్ష్మణరావుపురంలో ఒకటి, చెమ్మనగిరిపేటలో మూడు కేసులు, బలరామునిపేటలో రెండు కేసులు, కాళేకన్పేటలో రెండు కేసులు, జవహర్పేటలో ఒకటి, జగన్నాథపురంలో ఒకటి, పట్టాభిపురంలో ఒకటి, రైలుపేటలో ఒకటి, పెడనలో రెండు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అవినిగడ్డ మండలం అవినిగడ్డలో ఒకటి, బందలాయి చెరువులో ఒకటి, కోడూరు మండలం వి కొత్తపాలెంలో ఒకటి, మోపిదేవి మండలం కె కొత్తపాలెంలో ఒకటి, పెద్దప్రోలులో ఒకటి, మోపిదేవిలో ఒకటి, కోసూరువారిపాలెంలో ఒకటి, కొక్కిలిగడ్డలో ఒకటి, నాగాయితిప్పలో ఒకటి, కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రాకలో రెండు కేసులు, ఎండపల్లిలో రెండు కేసులు, బంటుమిల్లి మండలం పెద్దతుమ్మిళ్ళిలో ఒకటి, బంటుమిల్లిలో ఒకటి, మచిలీపట్నం బైరాగిపాలెంలో ఒకటి, వాడపాలెంలో ఒకటి, గుండెపాలెంలో ఒకటి, తాళ్లపాలెంలో రెండు కేసులు, పోతేపల్లిలో నాలుగు కేసులు, కానూరులో ఒకటి, నాగాలంక మండలం నాగాలంకలో రెండు కేసులు, కొమ్మనమూలులో ఒకటి, భావదేవరపల్లిలో ఒకటి, గూడూరు మండలం ముక్కోలులో ఒకటి, పెడన మండలం పెనుమల్లిలో ఒకటి, కొంకేపూడిలో ఒకటి, ఘంటసాల మండలం శ్రీకాకుళంలో మూడు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం ప్రభుత్వం చేపట్టడం ఖాయమని టీడీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టు ప్రభుత్వాన్ని నిర్మిస్తుందని, దీనిపై టీడీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నాయకులు హితవు పలికారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 36 నెలల కాలంలో పోర్టు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పోర్టు నిర్మాణం విషయంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు తదితరులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు విమర్శించారు. కేవలం ఎన్నికల ముందు పోర్టు నిర్మాణానికి టీడీపీ శంకుస్థాపన చేసి హడావిడి చేసిందని, 33,000 ఎకరాలు బలవంతపు భూసేకరణకు పాల్పడిందని వారు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వలన మాత్రమే పోర్టు నిర్మాణం సాధ్యపడుతుందని, పోర్టు నిర్మిస్తే రాజకీయ భవిష్యత్తు తమకు ఉండదని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్దాదా, పార్టీ నాయకులు బొర్రా విఠల్, మాదివాడరాము, వాలిశెట్టి రవికుమార్, మాజీ జెడ్పీటీసీ లంకె వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బందరు పోర్టు ఉత్తుత్తి హామీలంట కొనకళ్ళ నారాయణరావు గారు, బందరు పోర్టుకి ఎప్పుడు కూడా ఉత్తుత్తి హామీలు కానీ ఉత్తుత్తి పనులు కానివ్వండి, లేకపోతేనేమో ఏదో డ్రామాలు ఆడుతున్నటువంటి విధిగా కుళ్ళిపోయిన పుక్లైన్లు తుప్పెక్కినటువంటి మిషన్లు తీసుకెళ్ళి ఎప్పుడు నాటకం చేయాలి, లేకపోతే ఉత్తుత్తిగా మనం మాట్లాడాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మన రాష్ట్ర మంత్రివర్య పెయింట నాన్నగారు కానివ్వండి ఎప్పుడు అనుకోలేదు, అనుకోరు కూడా. మీరు అనుకుంటున్నారు ఎందువల్ల అంటే, పోర్టు శంకుస్థాపన చేసింది కూడా ఈనాటి ముఖ్యమంత్రి తండ్రి గారు జగన్ మన వైఎస్ఆర్సిరెడ్డి గారు అని మీరు మర్చిపోబాకండి. కానీ పోర్టు ప్రాణభోత్సవం మళ్ళీ చేయాలన్నా కూడాను ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో కూడా ఏమంటే సందేహం లేదు. ఆనాడు పోర్టు శంకుస్థాపన చేసింది కూడా మేమే, దాని తర్వాత ఇప్పుడు పనులు ప్రారంభోత్సవం చేసేది కూడా మేమే, ప్రారంభోత్సవం చేసేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేర్ని వెంకటాని గారి సారథ్యం చెప్పడం మాటికి ఏమాత్రం మనం వెనకేర్చే పని పరిస్థితి ఉండదు. 2014 ఎలక్షన్లో అధికారం రాగానే ఇక్కడ బందరు చుట్టుపక్కల ప్రజలే కాకుండా రాష్ట్రం ప్రజలు కూడా మీ చేసిన విషయాలన్నీ గమనించారు. దాదాపు 33,000 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ రైతులందరినీ రోడ్డు ఎక్కిచ్చే పరిస్థితులు తీసుకొచ్చారు. ఇవన్నీ మర్చిపోయారు నారాయణరావు గారు. 2014 ఎలక్షన్ జరిగిన మీరు అధికారం వచ్చిన తర్వాత 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఎలక్షన్లో 2 నెలలు ఎలక్షన్లు వస్తున్నాయనిపించుకుని, అది మీరు పోర్టు నిర్మాణం చేయాలనా జనాలను ప్రజలను మబ్బి పెట్టాలన్నది ప్రజలకు తెలుసు, ప్రజలు గమనించారు. అంతేకాకుండా మీరు అధికారంలో ఉన్న టైంలో బెల్ల కంపెనీని బందర్లు నడిబొట్టిన ఉన్న బెల్ల కంపెనీని తీసుకెళ్ళి నిడిమోళ్ళు అప్పచెప్పారు. ఇవన్నీ మర్చిపోయారా? ఇవన్నీ గమనించండి. చూడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పేరు నాన్నగారు మంత్రివర్యులుగా ఉండి పోర్టు నిర్మాణమే కాకుండా బందర్ హార్బర్ కూడా, చరిత్ర కలిగిన హార్బర్ను కూడా చేయటం జరుగుతుంది. త్వరలో 2 టెండర్లు పిలుస్తున్నారు. ప్రజలు అనుభవం ఉందని నమ్మి 2014 మీకు అవకాశం కల్పిస్తే, బందర్లు కూడా గెలిపించి మీకు సపోర్ట్ చేస్తే, మీరు కోనే సెంటర్లో చంద్రబాబు నాయుడు ఏమని మాట్లాడాడు, బందర్ పోర్టు అత్యద్భుతంగా నిర్మిస్తా మేము వచ్చిన
ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఆర్భాటం పలికిన వ్యక్తి 33 ఎకరాలు దోచుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్ప 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ రోజు కూడా పోర్టు కట్టాలని శిష్టతుద్ది ఉన్నదా అని అడుగుతా ఉన్నా ఈ రోజున నవయుగో సంస్థ అనేది చంద్రబాబు నాయుడికి జేబు సంస్థ అది తప్పనిసరిగా ఆ సంస్థని ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది బందర్ పోర్టుని నిర్మించి జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలోనే ఫస్ట్ ఫేజ్లో ఆరు బెర్తలతో ప్రారంభోత్సవం చేయడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు తప్పనిసరిగా మీరు పోర్టు గురించి మాట్లాడడం చాలా దురదృష్టకరం మీ ఆయంలో ఉన్న ఆఫీసుల్ని పంపించేశారు మళ్ళా మా ఆయంలో కాంగ్రెస్ ఆయంలో వైఎస్ఆర్ పార్టీ ఆయంలో మళ్ళీ ఈ ఆఫీసులన్నీ మళ్ళీ తెచ్చుకుంటాం జరుగుతుంది పశువుల హాస్పిటల్ని జేడీ ఉండే కేడర్ని విజయవాడ తీసుకెళ్ళిపోయిన పరిస్థితి ఇది మీరు అభివృద్ధి గురించి మాట్లాడటం చాలా దురదృష్టకరం మీరు 5 సంవత్సరాల్లో చేసింది ఏంటో అంటే బాగున్న బైపాస్ రోడ్డుని పాలగొట్టేసి కనీసం దాన్ని పూర్తి చేయకుండా వెళ్ళిపోయిన పరిస్థితి మీరు ఈరోజు ఈ అన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నారంటే చాలా శోచనీయమని తెలియజేస్తాను కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వర్గాలను ఆదుకునేందుకు రోటరీ క్లబ్ ముందుకు వచ్చింది కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి రోటరీ క్లబ్ సహాయం అందించి వితరణ చాటుకుంది రోటరీ క్లబ్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణంలో వివిధ ప్రాంతాలకు చెందిన 125 కుటుంబాలకు 38,000 రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు రోటరీ క్లబ్ సభ్యులు పంపిణీ చేశారు క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ బి శంకర్రావు అధ్యక్ష కార్యదర్శులు ఏ జ్యోతి అనుపమా ముఖర్జీ సిహెచ్ సాయిప్రసాద్ అజ్మతునిసా బేగం విజయలక్ష్మి మణికంఠ సంజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిత్యావసర వస్తువులు ఒక 2 కేజీల బియ్యం 1 కేజీ కందిపప్పు 1 కేజీ ఆయిల్ ఇవన్నీ ఒక బ్యాగ్ లాగా చేసి ఒక్కొక్క టిక్ వర్క్ షిప్పింగ్ ఉంటాడంటే ఇలాగ బెనిఫిషరీస్ వచ్చి 125 మందిని సెలెక్ట్ చేసి అన్ని సెక్టార్స్ మొత్తం స్కూల్లో ఉపాధి కోల్పోయిన టీచర్స్కి ఒక స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి పేద బ్రాహ్మణులకి వీళ్ళందరినీ ఒక కలెక్టివ్ గ్రూప్గా చేసి ఈరోజు మేము నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నాము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి సందర్భంలో కూడా మా క్లబ్ ఒక 21 మెంబర్స్తో నడుస్తుంది ప్రతి మెంబరు దానిని తన సొంత ప్రోగ్రామ్గా ఊహించేసుకుని చాలా యాక్టివ్గా అందరూ కాంట్రిబ్యూట్ చేసి వెరీ షార్ట్ స్పాన్ ఒక వారం రోజుల వ్యవధిలోని కార్యక్రమాన్ని చేయడానికి అందరూ వాళ్ళ సహాయ సహకారాలు అందించారు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా రోట్రాక్ కుట్రాలు ఇద్దరు రెండు రోజుల నుంచి బ్యానర్స్ కానీ ఈ మణికంఠ అండ్ సంజయ్ ఇద్దరు మొత్తం ఒక 2 డేస్ నుంచి ఈ కలెక్షన్ ఈ ఐటమ్ కలెక్షన్ కానీ వాటిని అసెంబ్లీ చేయడం కానీ ప్రతి యాక్టివిటీని వాళ్ళు క్లీనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మొదటి నుంచి ఒక 2 రోజుల నుంచి కష్టపడుతున్నారు వాళ్ళిద్దరికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఫుడ్ క్యాటగిరీ మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మేము ఇచ్చాము మా క్లబ్ తరఫున ఉన్న మెంబర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేయటం మాకు ముందు అసలు అది చాలా సంతోషకరమైన విషయం అందరూ ముందుకు వచ్చారండి ప్రతి ఒక్కళ్ళు హెల్ప్తోనే మేము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయగలిగాము ముందు ప్రోగ్రామ్స్లో కూడా మా మెంబర్స్ ఇలాగే మాకు సహాయాన్ని అందించాలని ఇంకా చాలామందికి మాకు సహాయం చేయాలనే ఉద్దేశం ఉంది ఎవరున్నా సరే ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాల్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుతున్నాం కోవిడ్ బాధితులకి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది కోవిడ్ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టడం జరిగింది దాంట్లో మా కోవిడ్ రోటరీ మెంబర్స్ ఇద్దరు సలహాదారులుగా ఉన్నారు ఆ సలహాదారులను కూడా గవర్నమెంట్ పరంగా అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు మాకు జబ్బులున్న వాళ్ళ దగ్గర ఏదైనా బాధపడుతున్న వాళ్ళ దగ్గర నుంచి పునరావాసాలు సలహాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది ఇప్పుడు సహాయ సహకారాలు అందించే భాగంగా ముందుకొచ్చి మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము నేను పబ్లిక్కి నా వినదీరితే ప్రజెంట్ సిచ్యుయేషన్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో ప్రజలు బతుకుతున్నారు దానం చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళందరూ మనం 1,000 రూపాయలే ఇవ్వాలి అనే రూలే లేదు 100 రూపాయలు ఇచ్చిన రూపాయి 100 రూపాయలు అవుతుంది 100 100 1,000 అవుతుంది సముద్ర చేపలలో రారాజుగా పిలవబడ్డ పండుకప్ప మత్స్యకారులకు సిరులు కురిపిస్తుంది సముద్ర మత్స్య సంపదపై ఆధారపడి జీవనం సాగించడం తీర ప్రాంత మత్స్యకారులకు దైనందిన కార్యక్రమం
అయితే ఆర్థిక ఇబ్బందులు అరాకుర జీవనశైలి గలపడం మినహా వారి జీవితాలలో ఎటువంటి మార్పు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గారాల దిబ్బకు చెందిన మత్స్యకారులు పండుగప్ప పెంపకం చేపట్టి లాభాల పంట పండించడం వారి జీవితాలలో మార్పు తెచ్చింది. సముద్రంలో వేటలేని సమయంలో ప్రత్యామ్నాయ ఉపాధి దొరకని పరిస్థితుల్లో గ్రామానికి చెందిన మత్స్యకారుడు తమిళనాడులోని నాగపట్నం జిల్లా సిర్కాలిలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ నుండి పండుగప్ప సీడ్ తెచ్చారు. వాటిని నెల రోజులు పెంచి విక్రయించడం లాభాలు వచ్చాయి. దీనితో గ్రామస్తులంతా దీని పెంపకంపై దృష్టి పెట్టారు. ఈ గ్రామంలో భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉండడం కారణంగా పండుగప్ప పెంపకం వారికి సిరులు కురిపించింది. మిగిలిన ప్రాంతాలలో 25 నుండి 30% కంటే బతకని పండుగప్ప ఈ ప్రాంతంలో దిగుబడి అధికంగా రావడంతో గ్రామ పరిస్థితులను మార్చేసింది. ఈ గ్రామంలో ప్రస్తుతం దాదాపు 200 ఎకరాలలో పండుగప్ప సాగవుతోంది. 100 మందికి పైగా రైతులు దీనిపై ఆధారపడి సాగు చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ సీడ్కి సంబంధించిన సీడ్ వచ్చేసి ఆర్జీసీఏ తమిళనాడు సిబా తమిళనాడు నుంచి వస్తుంది. మేము ఇక్కడ దాని నర్సరీలో అంటే మాకు వచ్చే 5 mm సీడ్ని అరౌండ్ 3 ఇంచెస్, 4 ఇంచెస్, 5 ఇంచెస్ గ్రో అవుట్ కింద చేసేసి నర్సరీ కింద చేసి ఇక్కడ నుంచి ఆల్ కార్నర్ ఆఫ్ ఇండియా అంటే 9 కోస్టల్ స్టేట్స్కి పంపిస్తూ ఉంటాం. మేము ఎంత దూరం పంపించినా మాకు ఇబ్బందులు రావు రోడ్డు మీద నుంచి. కానీ మా విలేజ్లో నుంచి మా విలేజ్ రావడానికి అంటే పొలం దగ్గర నుంచి మా విలేజ్ రోడ్డు వరకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. దానికి ప్రధాన రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. రోడ్డు ఫెసిలిటీ అసలు బాగాలేదు మా ఊరికి. రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ రోడ్డు ఫెసిలిటీ కానీ మనకి మాకు ఇమీడియట్గా రిక్వైర్మెంట్ చేస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్లో ప్రతిసారి రైతు ప్రతి ఒక్కరు ఇంచో అంతో లాస్ పోతున్నారు. ఎందుకంటే బిందుల్లో వేసుకుని కిలోమీటర్లు అంటే 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందండి బిందుల్లో వేసుకుని లారీ వరకు రోడ్డు వరకు. ఈ క్రమంలో 2000, 3000, 500, 300 ఇలా చనిపోతున్నాయి. సో ఇది మాకు చాలా చాలా లాస్ సంబంధించిన విషయం రోడ్డు. అట్ ద సేమ్ టైం మాకు ఎవ్రీడే దీనికి వాటర్ని డంప్ చేసుకోవాలి. అంటే మేము డీజిల్ ఇంజిన్ వాడుతున్నాం. ఇక్కడ కరెంటు ఒకటి ఫెసిలిటీ లేదు. కరెంటు ఫెసిలిటీ ఉంటే డీజిల్కి సపోజ్ మాకు ఒక 13 రూపీస్ అయితే అదే కన్జంప్షన్ మాకు 1 రూపీలు ఖర్చు అవుతుంది కరెంట్కి. సో ఇక్కడ మేము డీజిల్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో మేము ఖర్చు చేయాల్సి వస్తుంది. సో మాకు రోడ్డు తర్వాత ఇమీడియట్గా కావాల్సింది కరెంటు ఫెసిలిటీ. మూడవది వచ్చేసి క్వాలిటీ సీడ్ అండి. అంటే దీనికి కావాల్సిన సీడ్ ఇప్పుడు క్వాలిటీ సీడే ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు? తమిళనాడులో ఇస్తున్నారు. తమిళనాడు ఆర్జీసీఏ కానీ రాజీవ్ గాంధీ ఆక్వాకల్చర్, అదే తమిళనాడు చెన్నైలో సిబా ప్యాకేజ్ వాటర్ ఆక్వాకల్చర్, వీళ్ళిద్దరు మాత్రమే ఇండియాలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఈ 5 to 10 mm మధ్యలో సీడ్ మాకు ఇస్తున్నారు. వాళ్ళు తయారు చేసిన సీడ్ 90% మా విలేజ్ రావాలి. కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా, తమిళనాడు, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాలలో పండుగప్పకు మంచి డిమాండ్ ఉంది. 7 నెలల నుండి 7 ఏడాది వరకు దీనిని పెంచిన తరువాత ఒక్కొక్క చేప 5-6 కేజీలు బరువు తూగుతుంది. మార్కెట్లో దీనికున్న డిమాండ్ను బట్టి కేజీ 350 రూపాయల దాకా పడుకుతుంది. ఏటా దాదాపు 25 లక్షల పండుగప్ప పిల్లలు గారాల దిబ్బ పెంపకందారులు సాగు చేస్తున్నారంటే పండుగప్ప సాగు వారి జీవితాలలో ప్రతిరోజు పండుగలా మార్చేసిందని చెప్పచ్చు. వేరే రైతులకి అమ్ముతాం. ఇక్కడ నుంచి కేరళ, తమిళనాడు, అన్ని రాష్ట్రాలకి మన గ్రామాల దగ్గర నుంచి సేల్ చేసి పంపిస్తున్నాం మేము. ఇంతవరకు అయితే మనం ఒక లోకల్లో సముద్రంలో పెద్దపట్నం, కానూరు దగ్గర దొరికే పిల్లనే తీసుకుని చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆర్టీసీ అని తమిళనాడులో ఉందండి. ఆ తమిళనాడు నుంచి తీసుకొచ్చి మేము ఇప్పుడు బాగా సర్వే చేయగలుగుతున్నాము. కానీ మన ఇండియాలో అన్ని దేశాల్లో కలగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి గరాల దెబ్బ అనే ఒక గ్రామే బాగా ఎక్కువ గ్రో చేయగలుగుతుందండి. ఏ సైజ్ ఉంది, ఏ సైజ్ వరకు పెంచుతారు మీరు? ఆరంగనం 10 mm చిన్న చిన్న పిల్లలు తీసుకుంటాం. చాలా చిన్న పిల్లలు అండి. అదే సంవత్సరం పిల్లలు అయితే చేయమంత ఉంటుంది. దాన్ని మేము నర్సరీలాగా చేసి 3 ఎకరాలు 4 ఎకరాలు చేసి వేరే కూడా అమ్ముతున్నామండి. మొత్తం అంటే ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది? ఎంతమంది దీని మీద ఆధారపడి? 1000 ఎకరాలు సాగు చేస్తున్నామండి. దీన్ని దాదాపు ఒక 300 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయండి. ఈ టోటల్గా గెరల దెబ్బ వచ్చి 700-800 మంది మనుషులు ఉన్నారు. అరాకుర ఆర్థిక పరిస్థితులతో ప్రభుత్వం మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఏ విధంగా నిర్మిస్తుందని మాజీ ఎంపీ కొరకళ నారాయణరావు ప్రశ్నించారు.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం మచిలీపట్నం పోర్టు ఏ విధంగా నిర్మిస్తుందని లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ప్రశ్నించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేని పరిస్థితిలో 5,835 కోట్ల రూపాయలు పోర్టు కోసం ఏ విధంగా వెచ్చిస్తానన్నారు. 17 నెలల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు సకాలంలో అందించపోగా డీఏ కూడా నిలిపివేశారని ఆయన విమర్శించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టీడీపీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నం పోర్టుకి జరగవలసిన ప్రక్రియ స్టార్ట్ అయింది. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టి మొడా పెట్టి ఓ సంస్థను పెట్టి దానికి స్టాఫ్ను పెట్టి భూసేకరణ ప్రక్రియ స్టార్ట్ చేసి 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన భూమి కొనుగోలు చేయడం జరిగింది. అనుభవం కలిగినటువంటి కాంట్రాక్టర్ నవయోగ విశ్వేశ్వరరావు గారు కృష్ణపట్నం రేవు కట్టింది ఆయనే, బ్రహ్మాండమైన వాడ రేవు కట్టాడు ఆయన. ఆయన అనుభవం గలవాడు అని చెప్పి ఆయనకి మరి ఆయన చేత మనం పనులు ప్రారంభించాం. ఆ కాంట్రాక్టర్ ఎంపిక కూడా మా హయాంలో జరిగింది కాదు, మీ హయాంలో జరిగిందే. మేము అదే కాంట్రాక్టర్ని కంటిన్యూ చేసాం, మేము రాజకీయాలు చేయలేదు. చేసి పనులు ప్రారంభిస్తే మీరు రాగానే టెండర్లు క్యాన్సిల్ చేశారు, కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేశారు, ఆ కాంట్రాక్టర్ కోర్టుకి వెళ్ళాడు. మేము అనేక సార్లు అనేక సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం పోర్టు కోసం. పోర్టు నిర్మాణం చేయటం గురించి మాకు అపోహలు ఉన్నాయి. అందరూ మాటలు చెప్తారు, ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, మరి ఎవరి హయాంలోనూ జరగలేదు. కొద్దిగా గొప్ప ఒక భూమి సేకరణ కోసం డబ్బులు కేటాయింపు కార్యక్రమం మొదలైంది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. ఇవాళ పోర్టు తీసుకొస్తే మేము రాజకీయాలు చేయం, రైతులను రెచ్చగొట్టం, మీకు భూమి అన్ని రకాలుగా సహకరిస్తాం. మాకు కావాల్సిన మచిలీపట్నంలో పోర్టు, దీన్ని రాజకీయ క్రీడ కింద మేము వాడుకోం. మాకు కావాల్సిన పోర్టు మచిలీపట్నం అభివృద్ధి, ఈ ప్రాంత అభివృద్ధి. పోర్టు వస్తే పోర్టుకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, అందరి జీవితాలు బాగుపడతాయి. బందర్లో పుట్టిన వ్యక్తులుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటాం. మా పోర్టు గురించి మాకు అనుమానాలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్రంలో ఆర్థికంగా అప్పులు కోబులు ఊబులు కూరుకుపోయి ఉన్నాం. ఎలా చేస్తారు, ఎలా చేయగలుగుతారు, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలి అంటే డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎక్కడ అప్పు చేస్తారు, ఏ నిధులు కేటాయిస్తారు, ఎప్పుడు కేటాయిస్తారు, ఎప్పుడు టెండర్లు పిలుస్తారు, ఆ టెండర్లు పిలిచిన పని ఎంతకాలంలో పూర్తి చేయాలి, ఎంతకాలానికి ఈ షిప్ అనేది ఎగుమతులు దిగుమతులు మన ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది, అది మేము అడుగుతున్నాం. చెప్పండి, చెప్పడానికి మీకు మేము అడుగుతాం. మాకు నిజంగా చేస్తారా, ఎలా చేస్తారు, మీరు దీని మీద క్లారిటీ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే మేము 10 సంవత్సరాల నుంచి ఇంటానే ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి 2008లో ఆయన శంకుస్థాపన చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళకి 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాలకు ఎదురు చూసి 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 అనేక దెబ్బలు తిని ఈ ప్రాంతం అభివృద్ధి చెందట్లేదు అనే బాధ తప్పతో మాట్లాడుతున్నాం. అచ్చి చూసే మాట్లాడతాం. ఇందులో మిమ్మల్ని ఎవరిని గాయపరిచే ఉద్దేశం మాకు లేదు. మీరు పోర్టు తీసుకొస్తే, మీరు పోర్టు నిర్మాణం చేస్తే సంతోషిస్తాం, సహకరిస్తాం. చాలా కాలంగా మేము చేసిన పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందిస్తాం. పెద్ద నోట్లు రద్దు చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు విపత్తు కలిగించే అంశమని కాంగ్రెస్ నాయకులు తమ వ్యతిరేకతను తెలియజేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆదేశాల మేరకు మచిలీపట్నం కృష్ణా జిల్లా అధ్యక్షులు లామ్ తాందియా కుమారి నేతృత్వంలో కృష్ణా జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో స్పీక్ ఆఫ్ అగైనెస్ట్ డెమో డిజాస్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు చేయడం దేశ ఆర్థిక వ్యవస్థ విపత్తు కలిగించే అంశమని కాంగ్రెస్ నాయకులు తమ వ్యతిరేకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ కొడమంచిలి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయమని హితవు పలికారు. జిల్లా సెక్రటరీ కన్నా అరుణ్ కుమార్ మాట్లాడుతూ డిమానిటైజేషన్ వలన భారత ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నంగా మారి పేదరికం నిరుద్యోగ సమస్య ఎక్కువ అయిందని నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయంపై మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారని తెలియజేశారు. నగర అధ్యక్షులు కొల్లేరు హిమశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకమని, దీని వలన ఆర్థిక వ్యవస్థ నాశనమైందని తమ మండిపాటు తెలియజేశారు. నగర మహిళ ఇన్ఛార్జ్ నల్లబోలు కుమారి మాట్లాడుతూ దేశంలో నోట్ల రద్దు కారణంగా గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బేబీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఆయన అనాలోచిత నిర్ణయాలు చేయడం జరిగింది. అందుట్లో ప్రధానమైన నాలుగు ఉన్నాయి. ఒకటి నోట్లను రద్దు. మరి నోట్ల రద్దు అంటే ఆనాడు ఉన్నటువంటి 500 1000 రూపాయలు అన్నట్టు నోట్లు రద్దు చేశారు. మరి దేశ ప్రజలందరూ కూడా చాలా హర్షించారు. ఈ నోట్ల రద్దు వల్ల మరి బ్లాక్ మనీ బయటకు వస్తుందంటున్నారు. కానీ మరి దానికి విరుద్ధంగా మరి మోడీ గారు 2000 రూపాయల నోట్ ప్రవేశపెట్టారు. అంటే ఏంటి, మరి నోట్ల రద్దు ఎట్టిపోయింది అని నోట్ల రద్దుని పేరు పెట్టి మరి నోట్లు దాచుకుంటానికి ఆయన అవకాశం కల్పించాడు. మరి దాంట్లో భాగంగానే తిరుపతి దేవస్థానం మరి మెంబర్ గారి ఇంట్లో 100,00,000 రూపాయలు దొరికినాయి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు డబ్బులు దొరికినాయి. మరి ఇవన్నీ కూడా ఆయన యొక్క రాజకీయం అంటే ఎలక్షన్లో ఆయన యొక్క రాష్ట్రాల ఎలక్షన్లో ఆ పార్టీ గెలిపించుకుని కోసం చేసే స్ట్రాటజీస్ తప్ప ప్రజలకు దానివల్ల ఒదిగింది లేదు. క్రితం ఏదైతే ఏ లక్ష్యం కోసం అయితే 500 1000 రూపాయల నోట్లను రద్దు చేసి ఈ వేలాది మంది కార్మికులను రోడ్డును పడేసి వేలాది మంది కార్మికుల జీవితాన్ని రోడ్లు పడేసి అలాగే భారత ఆర్థిక వ్యవస్థకు కుప్పకూలిపోవడానికి కారణమైన అనాలోచితమైన నిర్ణయంగా కాంగ్రెస్ పార్టీ పేర్కొంటుంది ఈ నోట్ల రద్దుని. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీని మీద కళ్ళు తెరిచి నష్టపోయిన వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము తెలియజేస్తున్నాము. అలాగే ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా లాక్డౌన్ నిర్ణయం తీసుకోవడం, అలాగే వేలాది మంది వలస కార్మికులు రోడ్డు మార్గాన వాళ్ళ స్వస్థలాలకు చేరుకోవడంలో వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు దాకా వాళ్ళకి ఎటువంటి సాయం చేరలేదు. అలాగే ఎటువంటి బృహత్తరమైన ప్రణాళిక లేకుండా జిఎస్టీని కూడా ఇంప్లిమెంట్ చేసి చిన్న సన్నకారు వ్యాపారులను నష్టపోయేలా చేశారు. ఈ రోజున వ్యాపారం చేయాలి అంటే కేవలం ధనికులకు మాత్రమే అవుతుంది. చిరు వ్యాపారస్తులు పూర్తిగా నష్టపోయారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి తమ యొక్క నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏఐసిసి అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారు, ఏపీసీసీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ సాకే శైలజానాథ్ గారి పిలుపు మేరకు డిసిసి ఆఫీస్లో డిసిసి అధ్యక్షులు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్పీకప్ డెమో డిజాస్టర్ కార్యక్రమం అంటే పెద్ద రోడ్ల రద్దు విపత్తు కార్యక్రమాన్ని మేము డిసిసి ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది. నవంబర్ 8, 2016 కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు ఆయన మంత్రిమండలి కలిసి తీసుకున్న నిర్ణయం పెద్ద నోట్ల రద్దు. ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మా డ్రైనేజ్ సమస్య శాశ్వత పరిష్కారం చేస్తానని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ప్రజలు రమేష్ అడుగులో అడుగు వేస్తూ బ్రహ్మరథం పట్టారు. ఎక్కడెక్కడ ఆరాధనలు ఇస్తూ పూలమాలతో ముంచెత్తారు. జై జై జోగి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పట్టణంలోని 23వ వార్డులో ప్రారంభమైన ఈ పాదయాత్ర 22, 21, 20వ వార్డు, 1వ వార్డు తదితర వార్డుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా పలు వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మాట తప్పకుండా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలు 95% పూర్తయ్యాయని ఆయన వివరించారు. అందుకే రాష్ట్రంలోనే కాక ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతున్నారని ఆయన అన్నారు. కాగా రమేష్ పాదయాత్రలో ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు కట్టా హేమసుందర్రావు చేనేత సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా హేమసుందర్రావు మాట్లాడుతూ సమస్యలు విన్న ఎమ్మెల్యే రమేష్ సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్, ఆయా వార్డుల ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. 648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ఎప్పుడైతే ప్రారంభమైందో 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభతరుణాన్ని పురస్కరించుకుని ఊరు వాడ మరొకసారి జగనన్న జేజేలు నినాదాలతో హోరెత్తుతున్న ప్రతి ఒక్కడిగా మొదలై ఒక అడుగుతో స్టార్ట్ అయి కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని, కొన్ని కోట్ల మందిని కలుసుకుని ఆ ప్రజా సంకల్ప పాదయాత్ర తన జీవితంలో మరపురాని
పాదయాత్రగా భావించి కష్టాలు కన్నీళ్లు ఎండనక వాననక రీయనక పగలనక ఇన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఆనాటి ఉన్న చంద్రబాబు నాయుడు ఇన్ని ఇబ్బందులు కల్పించినా సరే ముక్కవోని ధైర్యంతో ఒక వీరుడు పాదయాత్రను పూర్తి చేసి మరలా ఆ వీరుడే ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఏ మాట అయితే చెప్పాడో ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏ లక్షణాలు అయితే ఏ అంశాలు అయితే పొందుపరిచాను నూటికి నూరు శాతం అంటే తొంభై శాతం పైగా ఒక్క సంవత్సర కాలంలోనే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేసి ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి రైతు భరోసా దగ్గర నుంచి చేయూత దగ్గర నుంచి ఆసరా దగ్గర నుంచి ఫ్యాన్షన్లు ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కటి ఆటోలు మత్స్యకారులు గీత కార్మికులు చేనేతనలు ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అని ఆయన చెప్పిన భరోసాని మరలా ఈరోజు నెరవేర్చు. యోగి రమేష్ గారికి మరి మా యొక్క సమస్యలు ఈ పాదయాత్ర ద్వారా వారి పర్యటనలో మా యొక్క సమస్యలు మేము వివరించడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ చేనేత పరిశ్రమ లాక్డౌన్కి ముందు ఏ విధంగా ఉంది, లాక్డౌన్ తర్వాత ఏ విధంగా ఉంది, ఇక్కడ మజూర్లు వ్యత్యాసం ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ రకానికి గతంలో 5,500 రూపాయలు ఇచ్చేవాళ్ళు, కానీ ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత 3,900 రూపాయలు మాత్రమే దీనికి మజూరు ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనికి మజూరు తగ్గించడం అనేది జరిగింది. కనుక సహకార సంఘాల్లో ఉన్నటువంటి స్టాకును వెంటనే కొనుగోలు చేయాలని, అదేవిధంగా సహకార సంఘాల్లో అందరికీ పని కలిగించే విధానాన్ని చూపించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు. పెడన పరిసర ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలతో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన పురోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబంతో ఇబ్బందులు పడుతూ ఉండటంతో ఫౌండేషన్ కోశాధికారి సింగరాజు సందీప్ సహకారంతో 25 కేజీల బియ్యం, 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు మరియు 2,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ మామిళ్ల ఈశ్వర్ కుమార్, కార్యదర్శి మోతుకూరు వెంకటేష్, కోశాధికారి సింగరాజు సందీప్, జానీ కుమార్, కోగంటి చిరంజీవి, అద్దంకి కొండబాబు, మోతుకూరి వెంకన్న, మోతుకూరి నవీన్, మోదుగుమూడి వేదవ్యాస్ మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు. పట్నంలో చెందిన పులిపాక విజయకుమార్ శర్మ అనే బ్రాహ్మణ కుటుంబానికి, ఆయన ప్రతిరోజు నందమూరు గ్రామానికి వచ్చి రామాలయ టెంపుల్లో పురోహితం చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా అంతర్మాత్రంగా ఉంటుంది. పత్రిపట్నం గొడుగుపేట దగ్గర ఒక చిన్న అద్దెకు నివాసం ఉంటూ ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మా మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా ఫౌండేషన్ కోశాధికారి సింగరా సందీప్ వారు అందించిన బియ్యం కట్టతో పాటు, అలాగే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,000 రూపాయల నగదు, అలాగే 2 నెలల సరిపడిన నిత్యావసర సరుకులు ఆదుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ అలాంటి వారిని గుర్తించి ఆదుకోవడం లక్ష్యంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ మా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని మా మనమూడేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ కరోనా అనేది మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒక పక్క అకాల వర్షాలు పడుతూనే ఉంది, అంటువ్యాధులు ప్రబల అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి వారి యొక్క ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా మనం ఫౌండేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున పులిపాక విజయ్ కుమార్ శర్మ గారికి మనం ఫౌండేషన్ వారు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సహాయంలో నిత్యావసర వస్తువులు, బియ్యం కట్ట, 2,000 రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ విజయ్ కుమార్ శర్మ గారు నందమూరు గ్రామంలో రామాలయంలో ప్రవహితం చేస్తూ ఉంటారు. ఆయన ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి తెలిసిన మనం ఫౌండేషన్ ముందుకొచ్చి సహాయం చేయడం జరిగింది. ఇలా ఆర్థిక పరిస్థితి బాగోని ప్రతి ఒక్కరికి చేయూతనిస్తూ ముందుకు వెళ్తున్న మనం ఫౌండేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సహాయ ఫౌండేషన్ పేదవాడి ఫౌండేషన్ అని ఫౌండేషన్ అధ్యక్షుడు ఉస్మాన్ బాషా అన్నారు. 2వ వార్డులో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులు బల్లా గణేశ్వరరావు, బ్రహ్మరాంబ దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం గడుపుతున్నారు. పెద్దాయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. పెద్దావిడ ఈ వయసులో కూడా
అచ్చులు అల్లుతూ నెలకు 1,000 రూపాయలు సంపాదిస్తుంది. పెన్షన్ ఒకరికి వస్తున్నప్పటికీ ఇంటి అద్దె, కరెంట్, హాస్పిటల్ ఖర్చులు, మందులకు సరిపోతున్నాయి. ఈ వయసులో వారి బాధలు వర్ణనాతీతం. కొడుకు ఉన్నప్పటికీ రోజు కూలి అతనికి కూడా, పిల్లలు ఉండడంతో ఏమీ సహాయం చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆ పెద్దలకు తమ వంతు సహాయాన్ని పేదల పక్షపాతి సహాయ ఫౌండేషన్ 20 కేజీల బియ్యం, 2 నెలలకు సరిపడా సరుకులు, 2,500 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఉస్మాన్ బాషా, కోశాధికారి రౌతుల ప్రసాద్, ఉమ్మిటి బసవ, సుమంత్ పున్నయ్య, మువ్వల కిషోర్, భల్లా ఈశ్వర్, రౌతుల నాగు తదితరులు పాల్గొన్నారు. గణేశ్వరరావు గారు, మరి వారి సతీమణి బ్రహ్మరాంబ గారు వృద్ధ దంపతులు. వారు పేదరికంతో ఉన్నారు. వారికి కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితి. చూడడానికి ఎవరు కూడా, ఒక కొడుకు ఉన్నప్పటికీ ఆయన కూడా ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. సో అలాంటి తరుణంలో వారు ఇంటి అద్దెలో ఉంటూ, అద్దె ఇంటిలో ఉంటూ ఏదైనా సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో స్థానికులు, మా సభ్యులు కిషోర్ గారు, మువ్వల కిషోర్ గారు వచ్చి ఏదైనా సహాయం చేయండి అని చెప్పి సహాయ ఫౌండేషన్ని కోరగా, ఈరోజు వారికి నిత్యావసరాలు, బియ్యం, డబ్బులు, అంటే 4 రోజులకి 2 నెలలకు సరిపడ నిత్యావసరాలు, బియ్యము, 2,500 నగదు అవన్నీ ఇచ్చి కూడా ఆ పేద కుటుంబాన్ని మన వంతు సహాయం అందించడం జరిగింది. అంతేకాదు, ఏదైనా ఫర్దర్గా మందులు అలాంటివి కావాలన్నా కూడా ఇవ్వడానికి కూడా సహాయ ఫౌండేషన్ని ముందుంటుందని తెలియజేస్తూ, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పేదవారి పక్షాన నిలబడుతూ దాదాపుగా 4 ఏళ్లుగా అనేక కార్యక్రమాల్లో ముందుంటున్నాం. అందరూ కూడా మేము చేసే కార్యక్రమాన్ని ప్రజల నుంచి మంచి స్పందన రావడం, మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పేద కుటుంబాలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నాము. సో మీరెవరైనా ఆసక్తి గల, ఎక్స్పెషల్ యువత ఎవరైనా ఉన్నా కూడా మాతో కలిసి ముందుకొచ్చి పేదవారి పక్షాన నిలబడాలని కోరుకుంటూ, ఇలా సాయం చేశారు మాకు. మాకంటూ ఏమీ లేదు. మా వారి ద్వారా కళ్ళు కాడు ఉండేవాళ్ళు. సాయం చేస్తాన్ని పడిపోయాడు. కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఆపరేషన్ కూడా పనికిరమన్నారు. పనికిరాని పక్షంలో ఏం చేయాలో తోసక ఇంటికి ఆడే ఉండుకుని ఏదో కాస్త మాకు తగ్గదీని కనుక అలాగే మీ సహాయం మర్చిపోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.